హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సింతు నేను మీ లక్ష్మి ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను దీపావళి స్పెషల్ రెసిపీ అండి ఇది దీపావళి రోజు ఖచ్చితంగా దీన్ని అందరి ఇంట్లో కూడా చేసుకుంటారు ఎన్ని పిండి వంటలు చేసినా గానీ ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు అదేంటో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల రాగి పిండిని వేసుకోండి రాగి పిండి అంటే సోడు పిండి అంటారు కదా దాన్ని వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బెల్లం బాగా కరిగేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కరిగించిన నెయ్యిని ప్యాన్కి రాసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్న చిన్న అట్ల వేసుకోవాలి దీపావళి రోజు ఎన్ని పిండి వంటలు చేసుకున్నా కానీ రాగివట్లు అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఇది పూర్వం నుంచి వచ్చిన మన సాంప్రదాయం అనమాట దీపావళి చేసుకున్న వెంటనే ముందుగా రాగి రాగివట్లు తిని తర్వాత మిగతా పిండి వంటలన్నీ తినాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని అడగండి నేను చెప్పేది కరెక్టో కాదో వాళ్ళే చెప్తారు మీకు ఇదే విధంగా ఎంతమంది మన ఇంట్లో ఉంటే అంతమందికి చిన్న చిన్న అట్లు వేసి పెట్టాలన్నమాట మీరు ఖచ్చితంగా ఈ దీపావళికి ఈ సాంప్రదాయాన్ని పాటించి హ్యాపీగా దీపావళిని జరుపుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయండి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్